ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కేవలం వ్యక్తి మాత్రమేనని పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ప్రశాంత్ కిషోర్ ఒక పొలిటికల్ పార్టీకి వ్యూహకర్త మాత్రమేనని, కొద్ది రోజుల క్రితం ఇదే ప్రశాంత్ కిషోర్ టీడీపీ పార్టీ ఓడిపోతుందని, ఇలాంటి ఓడిపోయే పార్టీతో కలిసి పని చేయలేని చెప్పినట్లు ఎమ్మెల్యే రాచమల్లు గుర్తు చేశారు. ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ 120 స్థానాలకు తగ్గకుండా గెలిచి అధికారం చేపడుతుందని ఎమ్మెల్యే రాచమల్లు జోస్యం చెప్పారు. అదే ప్రశాంత్ కిషోరే ఒక 15 రోజుల ముందు స్టేట్మెంట్ ఇచ్చినాడు, చదివినా నేను 15 రోజుల ముందు. తెలుగుదేశం పార్టీ ఓడిపోబోతోంది, తెలుగుదేశం పార్టీకి 40 సీట్ల కంటే రావు, జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు, ఓడిపోయే పార్టీకి నేను పనిచేయనని కూడా సందర్భంలో చెప్పినాడు. అదే ప్రశాంత్ కిషోర్ చేత ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పిస్తున్నారు. అయినా అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక వ్యక్తే కదా, అతనేం జనం కాదు కదా, లేకుంటే అతనేం జనం నాటిని పూర్తిగా అవగాహన చేస్తున్న మాలాంటి వ్యక్తి ఏం కాదు కదా, ఒక వ్యూహకర్త, ఒక పొలిటికల్ పార్టీకి అడ్వైజరు, అడ్వైజరే కానీ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించేవాడు కాదు. కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క మాటలు ఏదో శిరోధార్యంగానో